హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. కర్ణాటకలో అరేబియా తీరాన ఉన్నటువంటి గోకర్ణ అంటే మహాబలేశ్వర స్వామి టెంపుల్కి మేము వెళ్ళాము. ఆ రోజుకి సంబంధించిన వ్లాగ్ ఇది. మాకు సరిగ్గా కంటన్నర పట్టింది దగ్గరే అన్నమాట. మేము ఉండేది కార్వార్లో. ఒకే రోజు మురుడేశ్వర్ అలాగే గోకర్ణ రెండు కూడా చూసాము. గోకర్ణ నుంచి ఇంకొక గంటన్నర పడుతుంది. సో మొత్తం వెళ్ళటానికి రావటానికి మూడు ఆరు గంటలు పట్టింది. సో గోకర్ణకి పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయి. ఆఫ్టర్నూన్ 5 తర్వాత ఓపెన్ చేస్తారు. అంటే ఫస్ట్ హాఫ్లో రావాలనుకుంటే ఓకే, లేకపోతే మటుకి 5 గంటల తర్వాతే రావాలి. టైమింగ్స్ ఏంటంటే ఉదయం 6 దగ్గర నుంచి 12:30 వరకు మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5 నుంచి 8 వరకు. సో ఇవన్నమాట టైమింగ్స్. ఈ క్షేత్రానికి చాలా స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే చనిపోయిన వారికి పిండ ప్రదానం చేస్తారు కదా, అంటే గయా మనం ఈ దీనికి సంబంధించి బాగా విన్నాము. కాకపోతే గయా కంటే ఎక్కువ ఇక్కడికే వస్తు చేపించుకుంటూ ఉంటారంట, అంత ప్రసిద్ధి ఇక్కడ. ఆ మధ్యలో టైమింగ్స్ ఉన్నాయి కదా, 12:30 తర్వాత 5 ఈ పూజలు అనేవి ఇక్కడ పురోహితులు అందరూ నిర్వహిస్తూ ఉంటారనమాట. దగ్గర 3-4 అయితే చేస్తారంట. సో ఇంకా వెళ్ళేదారులు అయితే ఫుల్ వర్షం, వ్యూ అయితే మటుకి చాలా బాగుంది, వెరీ క్లోజ్ టు నేచర్ అనమాట. గోకర్ణలో స్టే చేయాలంటే బీచ్ సైడ్ రిసార్ట్స్ అనేవి ప్రిఫర్ చేయండి, ఒకవేళ లాంగ్ నుంచి వచ్చి బీచ్ వ్యూని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళైతే. లేదు జస్ట్ స్టేయింగ్ కోసమే ఉంటాము తిరగడానికి అని అనుకుంటే కనుక ఇన్ టౌన్లోనే పేయింగ్ గెస్ట్ టైప్లో రూమ్స్ అనేవి దొరుకుతాయి, అవి కూడా బడ్జెట్లో వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకా దగ్గరలో తిరగాలనుకుంటే బైక్స్ రెంట్కి కూడా దొరుకుతాయి. అయితే ఆధార్ కార్డు ఇంకా డిఫరెంట్ ప్రూఫ్స్ అయితే అడుగుతారు, అవి ఇచ్చైతే మనం రెంట్ తీసుకోవచ్చు. సో ఆధార్ కార్డ్ మటుకి కంపల్సరీగా క్యారీ చేయాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే గోకర్ణలో మెన్ అంటే అబ్బాయిలందరూ కూడా పంచ్లోనే వెళ్ళాలన్నమాట దర్శనానికి, షర్ట్ లేకుండా. సో కంపల్సరీగా పంచే ఉండాలి. ఒకవేళ పంచ్ కనుక మర్చిపోయినట్లయితే ఇక్కడ బయటే షాప్స్లో దొరికేస్తాయి అన్నమాట. బిలో 500 మనకి మంచి పంచులు అయితే దొరికేస్తాయి, అక్కడే చేంజ్ కూడా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. సో బయట అయితే చాలా స్పైసెస్ ఇదంతా కూడా మార్కెట్ ఉంటుందన్నమాట. గుడి లోపల అయితే వీడియో నేనేమీ షూట్ చేయలేదు, కాకపోతే చాలామంది వీడియోస్ అయితే తీసేస్తున్నారు. అక్కడైతే చాలా పెద్ద పెద్ద బోర్డుల మీద పెట్టారు వీడియో అనేది తీయడానికి అలౌడ్ లేదని. మరి ఎందుకు తీస్తున్నారో నాకైతే ఇష్టం లేదు, సో తీయలేదు. సో దర్శనం అయితే చాలా బాగా అయింది. బయట సుగంధ ద్రవ్యాలు మనకి మసాలా దినుసులు అన్నీ కూడా ఒరిజినల్వి దొరుకుతాయి అన్నమాట. ఇంకా మనకి తెలుగు స్టేట్స్లో దొరికే కంటే కూడా ఇక్కడ కొంచెం తక్కువకే దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే రసం తీయకుండా ఒరిజినల్వి ఉంటాయి చూసారా, అటువంటివి ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. ఇంకొకటి వివిధి ఫాల్స్ దగ్గరలో కూడా ఒరిజినల్ స్పైసెస్ దొరుకుతాయి అన్నమాట ఒక చోట. సో పార్కింగ్ ఏంటంటే గుడి దగ్గర అలౌ లేదు, అంటే ప్లేస్ అంత ఏమీ ఎక్కువ ఉండదు పార్కింగ్కి. సో బీచ్ సైడ్ రోడ్డు ఉంటుంది, అక్కడే అన్నమాట పార్కింగ్. 2-వీలర్ కానీ 4-వీలర్ కానీ పార్కింగ్ చేయాలంటే సో గుడి దగ్గర నుంచి అక్కడికి వాకబుల్ డిస్టెన్సే. సో గుళ్ళోపలకి డైరెక్ట్గా సముద్రం పైనుంచి సూర్యకాంతి పడుతుంది అన్నమాట, చాలా బాగుంటుంది చూడడానికి. గుడి లోపలికి వెళ్ళగానే మనకి చాలా పురాతన కట్టడంలా అనిపిస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది చూడడానికి. బయట నుంచి అంత అనిపించలేదు కానీ లోపల నుంచి చూస్తే చాలా బాగుంది. గర్భగుడిలోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే శివుడు కనిపిస్తారనమాట, అంటే భూమి లోపలికి ఉంటారు, లోపలికి వంగుని పట్టుకొని వీలు ఉంటుందన్నమాట. అంటే డైరెక్ట్గా మనం శివుడిని తాకొచ్చు అనమాట, స్పర్శ దర్శనం. ఇక్కడ గుడి లోపల అయితే చాలా వేడిగా ఉంది, ఏసీ ఫ్యాన్స్ అటువంటివి అయితే ఏమీ లేవు. మా బాబు ఫుల్గా చెమటలు పట్టి సేట్ చేశాడనమాట. మేము శివుడిని పట్టుకున్నాం, లేకుంటే వాడు కొంచెం అసలు పట్టుకోవడానికి రాలేదు, ఎడ్ చేశాడు ఫుల్ చెమటకి. లేదంటే వాడితో కూడా లింగాన్ని ముట్టుకొని ఇచ్చేవాళ్ళం, మళ్ళీ సార్ వెళ్ళినప్పుడు ట్రై చేయాలి. కానీ లింగాన్ని ముట్టుకోగానే ఐస్ని పట్టుకున్నట్టు అనిపించింది. సో అలాగా దారిలో ఉన్నటువంటి స్ట్రీట్ షాపింగ్ మొత్తం చూసుకుంటూ వచ్చేసరికి అలాగా బీచ్ అయితే వచ్చేస్తుంది, చాలా పెద్ద బీచ్, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైం అయితే మా నక్షత్రం బీచ్లో నుంచో పెట్టాం, ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ చాలా ఎక్సైట్ అయ్యాడు కానీ వాటర్ వచ్చి తాగగానే ఇంకా ఎడ్ చేశాడు అనమాట ఫుల్గా. సో అది చాలా బాగుంది బీచ్ అయితే మటుకి, చాలా చల్లగా ఉన్నాయి వాటర్. ఇంకా ఇదే కాకుండా చాలా బీచెస్ అయితే దగ్గరలో ఉంటాయి. ఓం బీచ్ అలాగే హాఫ్ మూన్ బీచ్ అంటే అర్ధచంద్రాకారం టైప్లో ఉంటుందన్నమాట బీచ్ అంతా కూడా, షేప్స్ని బట్టి ఆ పేర్లు అయితే వచ్చినాయి వాటికి. చాలా బాగుంటాయి బీచెస్ అయితే ఇక్కడ. సో వీడైతే ఎడ్ చేస్తున్నాడు, ఇంకా ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళిపోయాము.
గోకర్ణ హిస్టరీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. పాత సినిమా భూ కైలాస్ మూవీ ఉంటుంది కదా, దానిలో క్లియర్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అయితే మనకి మురుడేశ్వర్ వీడియో అయితే వస్తుంది, తప్పకుండా చూడండి. గోకర్ణ మురుడేశ్వర్ కంపల్సరిగా వెంట వెంటనే చూస్తే చాలా బాగుంటాయి అన్నమాట, ఎందుకంటే రెండింటికి ఇంటర్ రిలేటెడ్ అనమాట టెంపుల్స్ అనేవి. సో దానికి సంబంధించిన టాపిక్ ఆ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.